తూర్పుగోదావరి జిల్లా నగజల్ల మండలం తెలిచల్ల గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం నేను ఉన్నాను నేను విన్నాను అని మన ప్రభుత్వం పరిపాలించడానికి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। కరెంటు గత ప్రభుత్వం కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు, కోతలు ఎక్కువైపోయి బిల్లులు ఎక్కువైపోయి నేను 200 యూనిట్లకి నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం గారు కరెంట్ రేట్లు పెంచడం జరిగింది। అదే విధంగా ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది టైం సందర్భం లేకుండా ఏ టైం ఆపుతున్నారో ఏ టైం ఇస్తున్నారో తెలియట్లేదు, తీసినప్పుడు 2-3 గంటలు సుమారు పైబడి కరెంట్ ఆపేయడం జరుగుతుంది। అటువంటిప్పుడు ఆ ఇబ్బందులు ఎంతమంది గ్రామంలో వృద్ధులు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, కొంతమంది హెల్త్ ప్రాబ్లం ఉండి ఊపిరాడినటువంటి కొంతమంది ఉంటారు, కరోనా వచ్చి కొంతమంది చనిపోతే ఇప్పుడు ఈ కరెంట్ ఇబ్బంది వల్ల ఊపిరాని పరిస్థితుల్లో మరికొంతమంది చనిపోయేలా ఉన్నారు। మీరు పాదం పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అన్ని ఇబ్బందులు తప్ప ఎవరికి కూడా మంచి జరిగింది లేదు। ప్రజలందరూ కూడా 171 సీట్లు ఇచ్చింది ప్రజలకు మంచి చేస్తారని చెప్పేసి అమ్మ విన్నారా అయ్యా ఉన్నారా నేనున్నాను నేను విన్నాను అని చెప్పి మన ముందుకు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వింటున్నారో లేదా వినట్లేదో లేదా విని వీడిపోయినట్టు ఆక్షేపణలు తెలియట్లేదు, కానీ పరిపాలన అయితే కరెక్ట్ కాదని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం గొంతెత్తి మొరపెట్టుకున్నా సరే ఆయన కనపట్ల అటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు బాధపడాలా లేదా మనం ఇంకా గౌరవంగా చూసుకోవాలనేది రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। జనసేన పార్టీ తరఫున ఒకటి డిమాండ్ చేస్తాం, నిత్యావసర సరుకులు పెరిగిపోయి నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి నేను తక్కువ రేట్లకు అందిస్తానని చెప్పారు, పెట్రోల్ పెరిగిపోయింది పెట్రోల్ రేట్లు తగ్గిస్తానని చెప్పారు, డీజిల్ పెరిగిపోయింది డీజిల్ అన్నారు, రైతులకు నేను సరుకు ఎత్తున్నాను అంటున్నారు, రైతులకి నేను మందు వస్తాలు ఎత్తున్నాను, రైతులకు అందరికీ రైతు భరోసా కేంద్రాలు పెట్టాను అంతా సేవ చేస్తున్నాను అన్నారు। ఇవాళ రైతు అనేటటువంటి వ్యక్తి చేలోకి వెళ్ళి వ్యవసాయం చేస్తుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలిచల గ్రామంలో ఎక్కువ రైతు పెట్టి ఉంటారు కంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళతో మేము అందరం సన్నిహితంగా ఉంటాం కాబట్టి మాకు తెలుసు మందు బస్తా రేట్ వచ్చి సుమారు 2000-1500 ఆ టైం ఉంటే ఆ రైతుకి ఏం గిట్టుబాటు జరగట్టుద్ది, కనీసం ఇప్పుడు కేంద్రం పెంచింది అంటారు, కేంద్రం పెంచితే నువ్వు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఉంటుంది కాబట్టి ఆ వ్యాట్ మీద తగ్గించాలి కదా, నువ్వు అది కూడా చేయట్లేదు, మరి ప్రభుత్వం అనేటువంటి నాయకులు మరి గవర్నమెంట్ తెలియజేస్తున్నారా లేదా అనేది కూడా తెలియదు। ఈ రకమైన పరిస్థితుల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటుంటే ఆయన హ్యాపీగా హెలికాప్టర్లోను ఏసీలోను కారులో ఉండగా తిరుగుతున్నాడు, ఆయన రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలని మిమ్మల్ని అనుకున్నారు, 171 సీట్లు ఇచ్చి ఈ రోజు మిమ్మల్ని గెలిపించింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేస్తారు, రాష్ట్రాన్ని భవిష్యత్తు నిలబడతారని చెప్పేసి అని మన రాష్ట్రానికి వచ్చి ఒక రాజధాని లేదు, కానీ ఈరోజు 26 జిల్లాలు దేశంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్, కానీ మనకి 26 జిల్లాలు ప్రభుత్వానికి రాజధాని లేదు, అది ఒకసారి ప్రజలందరూ గమనించండి, రాజధాని లేకపోవడం అంటే మనకు పక్క జిల్లాల్లో డెవలప్ అయిపోతే మనకి ఏమీ రాదు, రాజధాని అంటే అక్కడ ఇండస్ట్రీలు వస్తే మనం చదువుకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, అవన్నీ గమనించుకుని ఒక రాజధాని ఏర్పాటు చేసుకుని 3 రాజధానులు కాకుండా ఒక రాజధాని ఏర్పాటు చేసి అక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి మన యువత ఎవరైతే నిరుద్యోగం అవుతున్నారో వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని కూడా తెలియజేస్తున్నాం। ఎస్సీ ఎస్టీలకి కరెంట్ బిల్లు దొరకు ఫ్రీ ఉంది, ఇప్పుడు వాళ్ళు కూడా కరెంట్ బిల్ వస్తుంది, ఇప్పుడు కొత్తగా నేను ఎంత న్యూస్ చూసింది ఏంటంటే ఈ నెల బిల్లు మనకి ఇంతవరకు ఇన్ని యూనిట్లు కాదండి, గత నెలలో ఇన్ని యూనిట్లు వచ్చింది అంత బిల్లు వచ్చింది అని చెప్పి మనకు ఒక లెటర్ రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు అది రాదంట, సెలవు మెసేజ్ వద్దంట, ఆ మెసేజ్ని బట్టి మనం కరెంట్ బిల్లు కట్టాలి, ఆ రకంగా మనం కరెంట్ బిల్లు ఎలా కడతాం, నాకు సెలవు కాబట్టి నేను కడతా, అది చూసుకునేటువంటి మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, తెలియనటువంటి ఉంటారు, అంటే వాళ్ళు ఫీజులు పీకమని చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్, ఇటువంటి పొజిషన్లు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీరు మార్చుకుని మంచి పరిపాలన ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి మీరు జనసేన పార్టీ తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారంగా
మీ అందరికి మీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ప్రజలందరూ మనం ఎన్నికని మంచి అని చెప్పారు కాబట్టి ఆ మంచి చేయడానికి మీ ఈ మార్పులని చేయాల్సిందిగా నేను జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను అలాగే కరెంట్ అనేది పేదల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కరెంట్ కోతల కటింగ్ వల్ల మా చిన్నతనంలో మేము 84 సంవత్సరాలు పుట్టాం మేము పుట్టి పెరిగిన నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఇసుక గర్ల అనేటటువంటిది మళ్ళీ మధ్యకాలం నేను చూడలేదు కానీ ఇప్పుడు ఈ దైవాల ఇసుక గర్ల మళ్ళీ మేము చూసే రోజులు వచ్చినాయి ఇంత రాష్ట్రాలు కరెంట్ విద్యుత్ వల్ల డెవలప్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఇసుక గర్ల పరిస్థితి తీసుకొచ్చారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించుకోండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి ప్రజలకు మంచి జరిగేలా చూడండి మీరు మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు మీరు మంచి చేస్తే ఖచ్చితంగా వస్తారు కానీ ఇటువంటి పనులు చేసుకెళ్తుంటే ప్రజల్లో కంపల్సరీ వ్యతిరేకత కనబడుతుంది దానికి ఎప్పుడు కూడా ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది వారి తరపున ఎప్పుడు పోరాడుతుందని చెప్పేసి జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం వేసవికాలం మొదలుతోనే ఒక్క పోతలు ఎక్కువ అవడం కారణం వల్ల దానికి తోడు విద్యుత్ కోతలతో ప్రజలు ఇటు వృద్ధులు కానీ ఇటు చిన్నపిల్లలు కానీ ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకి పరీక్షలు ఉండడం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చదువుకోవడానికి కొవ్వొత్తులు పెట్టుకుని పూర్వం రోజులు గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తులు కింద చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో జన సైనికులు స్థానికంగా ఉన్న కొంతమందికి విసిరికర్రలు కొవ్వొత్తులు పంచి తమ నిరసన వ్యక్తం ఈ రోజు దుర్గా ప్రసాద్ తో తెలుగు చర్ల చిరంజీవి ఈస్ట్ గోదావరి।